ఏమిటా పని? ఊరుకో సరస్వతి, పాపం చిన్నపిల్లడికి ఏం తెలుస్తుంది, తీసుకెళ్ళి. మా అమ్మ కళ్ళుకునే. మీ అమ్మ కంది? అదిగో బాబు, బాబు నీ బిడ్డ. అవునమ్మా. బిడ్డని ఇలా నిర్లక్ష్యంగా వదిలేసి ఊరుకున్నావా? ఒక క్షణం ఆలస్యం అయితే పావు కరిచేది. ఆ పావు నన్ను కరిచినా బాగుండి. ఏమిటా మాటలు? పండేసి బిడ్డను పెట్టుకుని ప్రాణాల మీద ఎందుకు విరక్తి? ప్రాణాలకన్నా విలువైనదే పోయినప్పుడు బ్రతికేం లాభం? ఇంతకీ నీకు వచ్చిన కష్టం ఏమిటమ్మా? రాకూడదే వచ్చింది. నన్ను కట్టుకున్న భర్త నన్ను విడిచి ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా. అందుకని చచ్చిపోదాం అనుకుంటున్నావా? అసలు నీ భర్తను వెతికించే ప్రయత్నం ఏమైనా చేశావా? ఆశని వచ్చానమ్మా, కానీ నా ఆశ లేని, నిరాశ లేని. ఇంత పెద్ద పట్టణంలో ఎక్కడది వెతికేది, ఎవరినని అడిగేది? నేను చూస్తే జాలేస్తుంది. ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టి వెళ్తే ఏదో అఘాయిత్యం చేసుకున్నట్టున్నా. మా ఇంటికి వెళ్తాం పద. నువ్వు బాబు వచ్చి మా ఇంట్లో ఉండగా నీ భర్తను నేను వెతికిస్తాను. అమ్మా. అవునమ్మా, నాకు చేతి నిండా డబ్బు, ఇంటి నిండా మనుషులు ఉన్నారు. ఎంత శ్రమ అయినా ఎంత ఖర్చు అయినా సరే నీ భర్త ఎక్కడున్నా వెతికించి తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత నాది. వెళ్దాం పద, సందేహించదు. రామ్మా. రా బాబు. పాప ఈ అమ్మాయి చాలా ఇబ్బందుల్లో ఉంది, మన దగ్గర ఉంటుందని తీసుకొచ్చాను. చూడు, మన అవుట్ హౌస్ శుభ్రం చేయించు. ఈ అమ్మాయి అక్కడే ఉంటుంది. అట్టగేనమ్మా. రాపోదాం. చూసావా ఇవన్నీ నీకే, ఇందులో ఏ డ్రెస్ చేస్తుంటావు చెప్పు. ఇది ఎందుకమ్మా ఇవన్నీ? ఎందుకే అది నా ముచ్చట కోసం. రాణి, నువ్వు బాబు ఇంట్లో ఉంటే ఎవరో ఆత్మీయులు ఉన్నట్టే అనిపిస్తోంది. ఈ రెండు చీరలు ఏది బాగుందో చెప్పు. చెప్పురాణి. అదేంటమ్మా, రెండు చీరలు ఒకటేగా? ఒకటేనా? ఏరా బాబు, ఇందులో ఏదుందని చెప్పు అమ్మకి. నాకెందుకమ్మా ఇంత ఖరీదైనవి? ఇలాంటివి మీలాంటి వాళ్ళు కట్టుకోవాలి. రాణి, నువ్వు ఇక్కడ కేవలం పని మనిషి పడిపోదు, ఇది నీ సొంత ఇల్లే అను. తీసుకోవాలి కదరా, తీసుకో. నీ నవ్వు ఎంత ముద్దుగా ఉందిరా బాబు. అప్పుడు నిద్రపోయారా? ఇలా ఇవ్వండి. వద్దులే, ఇక్కడే పడుకుంటాడు. వీడితో మీరు ఏగలేరమ్మా. పర్వాలేదులే రాణి, బాబును చూస్తుంటే నాకేమిటో చెప్పలేని ఆనందం కలుగుతుంది. వీడుంటే ఇక ప్రపంచంలో ఏమీ అక్కర్లేదనిపిస్తుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? వీళ్ళ నాన్నగారు కూడా ఇదే మాట అనేవారమ్మా. వీడిని వదిలి ఒక క్షణం కూడా ఉండేవారు కాదు. ఆనాడు వీడికి కూడా తీసుకువెళ్తానంటే పాపిస్తే దాన్ని నేనే వద్దన్నా. పంపించినా బాగుండేది, ఈ అడబాటు ఉండేది కాదు. బాధపడుకురాలి, బాబు కోసం అయినా వచ్చారు. రెండు రోజులు వచ్చేస్తారని ఎన్నాళ్ళు చేశారే? వెళ్ళిన పని పూర్తి కావద్దు. ఆహా, నా మీద కన్నా పని మీద ఎక్కువ శ్రద్ధ అన్నమాట. అయితే రేపటి నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. బాగుంది, వెళ్ళిన పని పూర్తయ్యి అక్కడ లావాదేవీలన్నీ సరి చేసేసరికి నా తల ప్రాణం తాకొచ్చింది. ఆ గొడవలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. రండి, కాఫీ తీసుకుందాం.